हाई फ्रेंड्स वेलकम टू श्री कल्याण तेलुगु रुचुलु इप्पुडु मनं चेसुकोबोये रेसीपी चिकेन ग्रेवी कर्री इप्पुडु दीनि तयारी विधानं ओकसारी चूद्दां नेनु मुंदुगाने मार्केट नुंडि ओक केजी चिकेन तीसुकोनि बागा क्लीन चेसि पेट्टुकुन्नानु दींट्लो रेंडु टेबुल स्पून्ल साल्ट याड चेसुकोवाली कोद्दिगा पसुपु याड चेसुकोवाली अलागे रेंडु टेबुल स्पून्ल कारं याड चेसुकोवाली अलागे रेंडु टेबुल स्पून्ल अल्लं वेल्लुल्लि पेस्ट याड चेसुकोवाली अलागे ఒక హాఫ్ లెమన్ నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక 15 నిమిషాల పాటు చికెన్ అంతా కలుపుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి pan పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా తొందరగా వేగాలంటే కొద్దిగా salt అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా వేగిపోతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకొని అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని pan లోకి యాడ్ చేసుకోవాలి pan లో చికెన్ మొత్తం అంతా బాగా కలిసేటట్టు మిశ్రమాన్ని ఆ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా పట్టేటట్టుగా బాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషం తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి మళ్ళా మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా pan లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం చికెన్ మొత్తం పట్టేట్టుగా మొత్తం అంతా బాగా నీట్ గా కలుపుకోవాలి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి పేస్ట్ కూడా దీనికి యాడ్ చేసుకోవాలి దీని వల్ల చికెన్ గ్రేవీ మరింత టేస్ట్ గా ఉంటుంది మళ్ళా మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి బాగా ఇప్పుడు ఒకసారి చూద్దాం వావ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టే
ఇప్పుడు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం చూసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చికెన్ మసాలా పౌడర్ను కూడా యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. వావ్, చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి చేరిపోయింది, బాగా ఉడికిపోయినట్టే. చివరిగా కొత్తిమీరను యాడ్ చేసుకుంటున్నాను. అంతే, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కర్రీ రైస్లోకి అలాగే రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.